ఓం శాంతి. ఈరోజు మురళి తారీఖు 28/10/2021. శివ భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, ఆలస్యంగా వచ్చిన తీవ్ర పురుషార్థం చేసినట్లయితే చాలా ముందుకు వెళ్ళగలరు. ఇతరుల చింత వదిలి మీ పురుషార్థంలో లగ్నమవ్వండి. ప్రశ్న: ఏ కర్తవ్యం ఒక తండ్రిది మాత్రమే అయ్యింది, అది ఏ మనుష్య మాత్రులది కాదు. జవాబు: మనుషులను దేవతలుగా చేయడం, వారిని శాంతిధామం సుఖధామాలకు అధికారులుగా చెయ్యు కర్తవ్యము ఒక్క తండ్రిది మాత్రమే. ఇది వేరే ఏ మనుషులు చెయ్యలేరు. సంగమయుగంలోనే మనం భగవంతుని మాటలు వింటాము. భగవాను వాచ అని మీకు నిశ్చయముంది. ఇప్పుడు స్వయం భగవంతుడే కృతకల్పంలో వలె రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఓం శాంతి. అనంతమైన ఆత్మిక తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ ఒక్కొక్క అక్షరం లేక జ్ఞాన రత్నము లక్షల రూపాయల విలువైనది. పరమాత్ముణ్ణి రూప బసంతని కూడా అంటారని తండ్రి చెప్తున్నారు. వారికి రూపం కూడా ఉంది. వారి పేరు శివబాబా. వారు జ్ఞానసాగరులు. ఆ జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. జ్ఞానము ధనమే కాక చదువు కూడా. ఈ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే ఇస్తారు. ఆత్మను ఆధ్యాత్మిక ఆత్మ అని అంటారు. భక్తి మార్గంలో ఆత్మలు తండ్రిని కలుసుకునేందుకు ఎంతగానో తిరుగుతారు, వారిని వెతుకుతారు. భగవంతుడు ఒక్క శివుడేనని తెలిసినా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. ఆత్మిక పిల్లల్లారా, మీరంతా అవినాశి ఆత్మలు, పరంధామంలో నివసించేవారు. అక్కడ నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారని తండ్రి వచ్చి అర్థం చెయ్యిస్తారు. మీరు దూరదేశ నివాసులు. ఇది డ్రామా. ఇది గెలుపు ఓటముల ఆట, సుఖదుఖాల ఆట. తండ్రి అంటారు, నేను మీరు అందరూ శాంతిధామ నివాసులము. దానిని నిర్వాణధామమని కూడా అంటారు. మేము అక్కడ నివసించేవారమని మొదట నిశ్చయం చేసుకోవాలి. ఆత్మనైన నా స్వధర్మం శాంతి. బిందువైన ఆత్మలో పూర్తి అవినాశి పాత్ర నిండి ఉంది. తండ్రి మిమ్మలను మాత్రమే చదివిస్తారు. మీరు ప్రపంచంలోని మనుషుల చింత చేస్తారు. భగవాను వాచ, సంగమ యుగంలోనే ఉంటుంది. ఇంకెప్పుడూ ఉండదని మీకు నిశ్చయముంది. ఎవరు మనుషులను దేవతలుగా తయారు చెయ్యలేరు. శాంతిధామము సుఖధామాలకు అధికారులుగా కూడా తయారు చెయ్యలేరు. కల్పకృతం కూడా తండ్రియే తయారు చేశారు. ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంటుగా ఉన్నారో 5000 సంవత్సరాల తర్వాత కూడా వారే అవుతారు. పూర్తి ప్రపంచంలోని దృశ్యాలన్నీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతాయి. వృద్ధ మాతలు ఇదంతా ధారణ చేసుకోలేరు. కనుక వారికి కేవలం 3 విషయాలను స్మృతి చెయ్యమని చెప్తారు. నేను ఆత్మను, శాంతిధామ నివాసిని, మళ్ళీ సుఖధామంలో వస్తాను. మళ్ళీ అర్థకల్పం తర్వాత ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు వికారులుగా అవుతామో. దీనిని దుఃఖధామమని అంటారు. ఎప్పుడు దుఃఖధామం పూర్తి అవుతుందో అప్పుడు నన్ను స్మృతి చెయ్యమని తండ్రి అంటారు. మిమ్మలను శాంతిధామము సుఖధామాలకు తీసుకెళ్లేందుకు నేను రావలసి వస్తుంది. ఇప్పుడు ఎవరు వచ్చి తండ్రికి చెందిన వారిగా అయ్యారో వారే వారసత్వాన్ని పొందుతారు. ఈ సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపనవుతూ ఉంది. కోట్ల కొలది మనుషులు వచ్చి తండ్రి నుండి ఎంతో కొంత వింటారు, అర్థం చేసుకుంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. మీరు అన్ని వైపులా అర్థం చేయించవలసి ఉంటుంది. వార్తాపత్రికల ద్వారా కూడా చాలామంది వింటారు. పాకిస్తాన్లో కూడా వార్తాపత్రికల ద్వారా చదువుతారు. అక్కడ కూర్చొని కూడా ఈ జ్ఞానాన్ని వింటారు. పూర్తి ప్రపంచంలో గీతకు చాలా ప్రచారం ఉంది. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి.
వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. ఇలా వ్రాసిన దానిని వార్తాపత్రికలలో చదువుతారు. అలా కూడా చాలామంది బ్రాహ్మణులుగా అవుతారు. ఎవరైతే వారసత్వాన్ని తీసుకోవలసి ఉంటుందో వారు తప్పకుండా వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు సమయం కొద్దిగా మాత్రమే ఉంది, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆలస్యంగా వచ్చినట్లయితే తీవ్ర పురుషార్థం చేయవలసి ఉంటుంది. కల్పకృతం కూడా ఎంతమంది స్వర్గవాసులుగా అయ్యారో ఇప్పుడు కూడా అంతమంది తప్పకుండా అవుతారు. ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసం రాదు. శాంతిధామం వారు శాంతిధామానికే వెళ్తారు, మళ్ళీ తమ తమ సమయాలలో పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లల్లారా, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఇంటికి చేరుకుంటారు. సన్యాసులు ముక్తి కొరకు తల బాదుకుంటారు, కనుక వారికి ముక్తి మంచిదనిపిస్తుంది. సుఖము కాకిరెట్టకు సమానమని అంటారు. సత్యయుగంలో కూడా దుఃఖమిచ్చే విషయాలేవి ఉండవని శాస్త్రాలలో వ్రాసారు, కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. పరమాత్మ రావాలని అంటారు, పతిత పావన పరమాత్మ రండి, వచ్చి మార్కు మార్గాన్ని చూపండి అని పిలుస్తారు. మరొక వైపు పతిత పావని గంగా అని గంగా స్నానము, యజ్ఞాలు, తపస్సులు, యాత్రలు చేయడం, ఇవన్నీ భగవంతుని చేరే మార్గాలని అంటారు. పరమాత్మని పిలుస్తున్నప్పుడు మళ్ళీ ఎదురుదెబ్బలు ఎందుకు తింటారు? ఇదంతా భక్తి మార్గంలో నిర్ణయించబడి ఉంది. మనుషులకు ఏది తోచితే అది మాట్లాడుతూ ఉంటారు. పరమాత్మునితో మిలనం చేసేందుకు ఎంత శ్రమ పడతారు? ఇప్పుడు భగవంతునితో మిలనం చేసేందుకు భక్తులు వెళ్తారా, లేక భగవంతుడి ఇక్కడికి రావాల్సి వస్తుందా? పతిత ఆత్మ కనుక వెళ్ళలేదు, తండ్రి మనల్ని తీసుకెళ్లేందుకు వస్తారు. సర్వాత్మల మార్గదర్శకుడు ఒక్కరే, మీరు కూడా పవిత్రమై వారు వెనుక వెళ్తారు. ప్రియతముడు మిమ్మలను మహారాజా మహారాణులుగా చేసేందుకు జ్ఞానరత్నాలతో అలంకరిస్తారు. కృష్ణుని గురించి ఫలానా వారిని తీసుకెళ్లారు, పట్టపురాణిగా చేసుకున్నారని చూపిస్తారు. ఈ విషయాలు కృష్ణునికి అన్వయించవు. మనం స్వర్గంలో మహారాణులుగా అవుతామని మీకు తెలుసు. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఇది కేవలం 84 జన్మల మాట, 84 లక్షల జన్మలని ఎవరు గుర్తు చేసుకోలేరు కదా. సత్యయుగానికి 100 లక్షల సంవత్సరాలు, త్రేతాయుగానికి తక్కువగా ఇచ్చారు. ఈ లెక్కనే కుదరదు. తండ్రి ఎంతో సహజం చేసి అర్థం చేయిస్తారు. కేవలం 2 విషయాలను గుర్తుంచుకోండి. అల్ఫ్ బే, తండ్రి తండ్రి ఇచ్చే వారసత్వము, అప్పుడు మీరు పవిత్రంగా అవుతారు, ఎగరగలరు. అంతేకాక ఉన్నత పదవిని కూడా పొందుతారు. కనుక ఎలాగైనా తండ్రిని స్మృతి చెయ్యాలి అని చింత ఉంచుకోవాలి. మాయా తుఫాన్లు కూడా వస్తాయి, కానీ ఓడిపోరాదు. వాళ్ళ ఎవరైనా కోపం చేసుకున్నా మీరు ఏమీ మాట్లాడకండి. సన్యాసులు కూడా నోటిలో తాయెత్తును వేసుకోండి అని చెప్తారు. అప్పుడు వారు మాట్లాడి మాట్లాడి శాంతమైపోతారు. తండ్రి కూడా ఎవరైనా కోపంగా మాట్లాడుతున్నట్లయితే మీరు శాంతిగా ఉండు, చూస్తూ ఉండండి అని చెప్తారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మీరు శివబాబాను స్మృతి చెయ్యాలి. శివబాబా స్మృతితోనే వారసత్వం కూడా గుర్తుకు వస్తుంది. మీ అతీంద్రియ సుఖానికి మేము 21 జన్మలకు స్వర్గంలో రాజకుమారులుగా అవుతామని గాయనముంది. అక్కడ దుఃఖమను పదం కూడా ఉండదు. మీరు 50 నుంచి 60 జన్మలు సుఖాన్ని అనుభవిస్తారు. సుఖము లెక్క ఎక్కువగా ఉంది. సుఖ దుఃఖాలు సమానంగా ఉన్నట్లయితే లాభమేముంది? మీ వద్ద చాలా ధనం ఉంటుంది. ఇక్కడ కూడా కొద్ది సమయం ముందు ధాన్యం చాలా చవకగా ఉండేది. రాజులకు కూడా పెద్ద రాజ్యం ఉండేది. బాబా 10 అనాలకు 1 మనుగు జొన్నలు అమ్మాడు. మరి దానికంటే ముందు ఎంత చవకగా ఉండవచ్చు? మనుషులు కొద్ది మందే ఉంటారు, భోజనం గురించిన చింత ఉండదు. మనం మొదట ఇంటికి వెళ్ళి తర్వాత కొత్త ప్రపంచంలోకి వచ్చి కొత్త పాత్రను అభినయిస్తాము అనే స్మృతి
ఇప్పుడు ఉండాలి. అక్కడ మన శరీరం కూడా సతో ప్రధాన తత్వాలతో తయారవుతుంది. ఇప్పుడు పంచతత్వాలు పూర్తిగా తమో ప్రధానంగా పతితంగా అయ్యాయి. ఆత్మ శరీరము రెండూ పతితమైపోయాయి. అక్కడ శరీరం రోగిగా ఉండదు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లలకు ఇక్కడ బాగా అర్థం చేయిస్తారు, కానీ ఇంటికి వెళ్ళగానే మర్చిపోతారు. ఇక్కడ మేఘాలను నింపుకొని చాలా సంతోషిస్తారు, బయటికి వెళ్ళి అన్నీ మర్చిపోతారు. మొదట రాస విలాసలు చాలా నడిచేవి, మళ్ళీ అవన్నీ నిలిపేశారు. మనుషులు ఇంద్రజాలమని భావించేవారు. భక్తిలో ఎప్పుడైతే నవవిధ భక్తి చేస్తారో అప్పుడు కష్టంగా సాక్షాత్కారం జరిగేది. ఇక్కడ భక్తి మాటే లేదు, కూర్చొని ఉండగానే సాక్షాత్కారాల్లోకి వెళ్ళిపోయేవారు, కనుక ఇంద్రజాలమని భావించేవారు. నేటి ప్రపంచంలో ఎంతోమంది భగవంతులుగా తయారయ్యారు. సీతారామ, రాధాకృష్ణ మొదలైన పేర్లు పెట్టుకుంటారు. ఎక్కడ ఆ స్వర్గాధికారులు, ఎక్కడ ఈ నరకవాసులు? ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. సీడీ చిత్రంలో అనగా మెట్ల చిత్రంలో స్పష్టంగా చూపించారు. మెట్ల చిత్రాన్ని పిల్లలు తమ విచారసాగర మతనంతో తయారు చేశారు. బాబా చూసి సంతోషించారు. మెట్ల చిత్రంలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. ద్వాపర యుగం నుండి వికారీ రాజులు భక్తి చేస్తూ చేస్తూ క్రిందికి వచ్చారు. ఇప్పుడు ఏ కిరీటమూ లేదు. చిత్రాలపైన అర్థం చేయించడం చాలా సహజమవుతుంది. 84 జన్మల్లో ఎలా దిగే కళ ఉంటుందో, మళ్ళీ ఉన్నతమయ్యే కళ ఎలా వస్తుందో అర్థం చేయించాలి. మీ ఉన్నతి కళ ద్వారా అందరికీ కళ్యాణమవుతుందని గానం కూడా చేస్తారు. తండ్రి వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఓ బాబా, మా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వమని అందరూ పిలుస్తారు. కానీ ఎలా దుఃఖాన్ని హరిస్తారో, సుఖం ఎలా లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ రోజుల్లో మనుషులు గీతను కంఠస్థం చేసి వినిపిస్తారు. సంక్షిప్తంగా అర్థాన్ని కూడా తెలియజేస్తారు. సంస్కృతంలో శ్లోకాలను కంఠస్థం చేసి వినిపిస్తే ఈ మహాత్మ గొప్పవాడని అంటారు. లక్షల మంది మనుషులు వెళ్ళి వారి పాదాలపై పడతారు. ఆ చదువులో 15-20 సంవత్సరాలు పడుతుంది. మరి ఇందులో ఎవరైనా బుద్ధివంతులు ఉంటే వెంటనే కంఠస్థం చేసి వినిపిస్తారు. అప్పుడు చాలా ధనం ప్రోగవుతుంది. ఇవన్నీ సంపాదనకు మార్గాలు. ఎవరైనా దివాలా తీసినప్పుడు కూడా వెళ్ళి సన్యాసాన్ని ధారణ చేస్తారు. అప్పుడు అన్ని చింతలు దూరమైపోతాయి. తర్వాత ఏవో కొన్ని మంత్రతంత్రాలు నేర్చుకుంటారు. తిరుగుతూ ఉంటారు, రైలులో కూడా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి మరియు ఆత్మలు అందరూ నిరాకార ప్రపంచంలో ఉంటారు. అక్కడ నుండి సాకార ప్రపంచంలోకి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇప్పుడు నాటకం పూర్తి అవ్వనన్నది. మీరు తమో ప్రధానంగా అయినందున తిరిగి వెళ్ళలేరు. మిమ్మలను సతో ప్రధానంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. అందరూ ఇంటికి వెళ్తారు. స్వర్గంలో కేవలం దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. శాంతిధామము, సుఖధామము, దుఃఖధామము ఎప్పుడెప్పుడు ఉండేవని కూడా ఎవరి బుద్ధిలోకి రాదు. ఎందుకంటే గాఢాంధకారంలో ఉన్నారు. కలియుగాంతము ఇంకా దాదాపు 1000 సంవత్సరాల తర్వాత అవుతుందని భావిస్తారు. ఏ విధమైన లెక్కాచారమే లేదు. మనుషులు పెరుగుతూ ఉంటారు, అన్నం లభించదు. ఇంకా 40,000 సంవత్సరాలుంటే ఏమవుతుందో తెలియదు. వారు ఏం మాట్లాడుతున్నారో అది పూర్తిగా అసత్యము. అంశ మాత్రం కూడా సత్యం లేదు. ఇప్పుడు రావణునిపై ఎలా విజయం పొందాలో తండ్రి నేర్పిస్తారు. రావణునిపై మీరే విజయం పొందుతారు. పూర్తి ప్రపంచాన్ని రావణుని నుండి విడిపిస్తారు. మీది శక్తి సైన్యము. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఎంత మంచి మంచి మాటలు వినిపిస్తారు. కనుక మీరు తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే సంతోషంగా ఉండాలి. జ్ఞాన మార్గంలో చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనము ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోతాము. తండ్రిని స్మృతి చేయడం ద్వారా
సత్వప్రధానంగా అవుతారు, లేకుంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. తర్వాత రొట్టె ముక్క లభించవచ్చు. దీనివలన ఏం లాభం? సాధ్యమైనంత వరకు మీరు పురుషార్థం చెయ్యాలి, శ్రీమతమును అనుసరించాలి, అడుగడుగులో బాబా నుండి సలహా తీసుకోవాలి. బాబా వ్యాపారంలో అసత్యం చెప్పవలసి వస్తుందని కొందరు చెప్తారు. బాబా అంటారు, వ్యాపారంలో అసత్యం ఉండనే ఉంటుంది, మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. వికారాల్లోకి వెళ్ళి నేను తండ్రి స్మృతిలో ఉన్నానని అసత్యం చెప్పరాదు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే మరణించినట్లే. తండ్రితో ప్రతిజ్ఞ చేశారు కదా, పవిత్రత కొరకు రాఖీ కట్టబడుతుంది, క్రోధం కొరకు ఎప్పుడు రాఖీ కట్టబడదు. రక్షాబంధనం ఉద్దేశమే వికారాల్లోకి వెళ్లకుండా ఉండడము. మనుషులు పతిత పావన రండి అని అంటారు. పిల్లలైన మీలో చాలా సంతోషం ఉండాలి. తండ్రి మనల్ని చదివిస్తున్నారు, తర్వాత జతలో తీసుకెళ్తారు, అక్కడ నుండి స్వర్గంలోకి వెళ్తాము. సాధ్యమైనంత వరకు ఉదయమే లేచి తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి చేయడం అనగా సంపాదన చేసుకోవడం. ఇందులో ఆశీర్వాదాలు ఏమిస్తారు? మీరు ఆశీర్వదిస్తే మేము స్మృతి చేస్తామని చెప్పరాదు. అందరినీ ఆశీర్వదిస్తే అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారు. అక్కడ శ్రమ చెయ్యాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువగా తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి అనగా వారసత్వం. ఎంత స్మృతి చేస్తారో అంత రాజ్యం లభిస్తుంది. స్మృతి ద్వారా చాలా లాభం ఉంటుంది. ఇది చవక వ్యాపారము. ఇలా ఇంత చవక వ్యాపారం వేరెవ్వరూ ఇవ్వలేరు. ఇది కూడా ఎవరో అరుదుగా తీసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత పాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలందరి తరపున యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైనా ఎవరైనా కోపం చేసుకుంటే చాలా చాలా శాంతంగా ఉండాలి. క్రోధిలతో పాటు మీరు కూడా క్రోధిలుగా అవ్వరాదు. ఎలాంటి మాయా తుఫానులోనైనా ఓడిపోరాదు. సెకండ్ పాయింట్, ఉదయం ఉదయమే లేచి తండ్రిని స్మృతి చెయ్యాలి. మీ సంపాదనను జమా చేసుకోవాలి. పవిత్రత రాఖీని పక్కాగా బంధించుకోవాలి. వరదానము, ప్రతి కర్మ చేస్తూ కమల ఆసనంపై విరాజమానమై ఉండే సహజ లేక నిరంతర యోగి భవ. ప్రతి కర్మ చేస్తూ కమల ఆసనంపై విరాజమానమై ఉండే సహజ లేక నిరంతర యోగి భవ. వివరణ, నిరంతరం యోగయుక్తంగా ఉండేందుకు సదా కమల పుష్ప ఆసనంపై సదా విరాజమానమై ఉండండి. కానీ ఎవరైతే లైట్గా అనగా తేలికగా ఉంటారో వారే కమల ఆసనంపై సదా స్థితమై ఉండగలరు. ఏ విధమైన బరువు అనగా బంధనం ఉండరాదు. మానసిక సంకల్పాల బరువు, సంస్కారాల బరువు, ప్రాపంచిక వినాశీ వస్తువుల ఆకర్షణ వల్ల కలిగే బరువు, లౌకిక బంధుమిత్రులపై గల మమకారం వలన కలిగే బరువు మొదలైనవి ఉండరాదు. ఎప్పుడైతే ఈ బరువులన్నీ సమాప్తమవుతాయో అప్పుడు కమల ఆసనంపై విరాజమానమై ఉన్న నిరంతర యోగులుగా అవ్వగలరు. స్లోగన్, సహనశీలత గుణాన్ని ధారణ చేస్తే అసత్యాన్ని ఆశ్రయంగా ఆధారంగా తీసుకోవలసిన అవసరం ఉండదు. సహనశీలత గుణాన్ని ధారణ చేస్తే అసత్యాన్ని ఆశ్రయంగా ఆధారంగా తీసుకోవలసిన అవసరం ఉండదు. అచ్చా, ఓం శాంతి.